भागो। ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నీ నుంచి దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటానని నేను నా వాళ్ళ దగ్గరికి వచ్చాను. ఇక్కడ నీ వాళ్ళు ఎవరు ఉన్నారని ఎక్కడికి వచ్చావు? అదేంటి గోపి అలా అంటావు? నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండాలి కదా. నువ్వు నా భర్తవి, మన ఇద్దరం ఒకే దగ్గర ఉండాలి, అదే ధర్మం. ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నేను భర్తనే అన్న గౌరవం నీకు ఎక్కడైనా ఉందా? ఏ భార్య చేయకూడని పని చేశావు. నేను నిజాయితీగా ఉంటే లంచగొండినే అని నా మీద ముద్ర వేశావు. చివరికి నన్ను జైలుకు పంపించాలని నువ్వు మీ అమ్మ ఎంతో ప్లాన్ చేసి నన్ను ఇరికించారు. అప్పుడు నీకు గుర్తుకు రాలేదా నేను నీ భర్తనని, నా పరువు పోతే నీ పరువు పోతుంది అని? ఇప్పుడు గుర్తొచ్చిందా నేను నీ భర్తనే అని? ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది, మర్యాదగా వెళ్ళిపో. అదేంటి గోపి అలా అంటావు? తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు మీది. కోపాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి అంతేకాని భార్యాభర్తలు విడిపోకూడదు, విడివిడిగా ఉండకూడదు. వీళ్ల సంగతి నీకు పూర్తిగా తెలియదక్క. వీళ్ళు బంధానికి విలువేవరు, డబ్బుకు మాత్రమే విలువిస్తారు, ఆత్మీయతలకు విలువేవరు, అధికారానికి మాత్రమే విలువిస్తారు. నేను అధికారిని కాబట్టి నన్ను వాళ్ళింటికి అల్లుడుగా చేసుకోవడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు స్వార్థపరులు కాబట్టి మీ నుంచి నన్ను విడదీశారు. నేను అక్కడే బానిసలా ఉండుంటే నన్ను బాగా చూసుకునుండేవారు. కానీ నేను నీ దగ్గరికి వచ్చాను, నీ వైపున్నాను కాబట్టి, నా వాళ్లతో నేను కలిసి ఉండాలి అనుకున్నాను కాబట్టి, చివరికి నా ఉద్యోగం పోయేలా చేసి నన్ను వాళ్ల కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలని ఎంతగానో ప్రయత్నించారు. ఇలాంటి వాళ్లతో నాక నేను కలిసి ఉండాలి? ఇలాంటి వాళ్లకాక నేను విలువివ్వాలి? బాగుంది గోపి, చాలా బాగుంది. నేను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నానా? నువ్వు లేకుండా బతకలేని మనిషిని నేను, నీ గురించి బతుకుతున్న మనిషిని నేను. అలాంటి నేను నీ విషయంలో ద్రోహం చేస్తానా? నువ్వు గొప్పగా ఉండాలని కోరుకున్నాను, కార్లో తిరగాలనుకున్నాను. నువ్వు పెద్ద స్థాయిలో ఉన్నావు కాబట్టి మా ఇంట్లో ఉంటే నీ హోదా బాగుంటుంది, అందరూ నిన్ను గౌరవిస్తారని నేను మా మమ్మీ కోరుకున్నాము. ఇలాంటి దగ్గరుంటే నీకు విలువ ఏముంటుంది? మనం ఉండే స్థాయిని బట్టి సమాజంలో మనకంటూ ఒక విలువ ఉంటుంది, అది తెలియజేయాలని నిన్ను మా ఇంట్లో ఉండమన్నాము. అంతేకాని మా స్వార్థం కోసం కాదు. విలువ అనేది పెద్ద పెద్ద మేడల్లో ఉంటేనో, పెద్ద పెద్ద కార్లలో తిరిగితేనో రాదు, పెద్ద మనసున్న వాళ్ళ దగ్గరుంటే వస్తుంది. మా అక్క ఎన్నో కష్టాలు పడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను కలెక్టర్ అవ్వడానికి తన కష్టం పనికొచ్చింది. కానీ నేను అధికారిని అయ్యాక తనతో ఉండడానికి పనికి రాలేదా? బుద్ధి తక్కువ మాటలు మాట్లాడడం మానేసి మర్యాదగా వెళ్ళిపో. ఏంటి గోపి, భార్యని కాదని ఎప్పుడూ అక్క అక్క అంటూ ఏడుస్తావు. నా నుంచి నిన్ను దూరం చేయటానికి మీ అక్క ఏ మంత్రం వేసింది? మనిద్దరం కలిసి ఉంటే మీ అక్క చూడలేకపోతోంది. నన్ను సాధించడానికి నా నుంచి నిన్ను విడదీసింది. మీ అక్క మంచితనమనే ముసుకేసుకొని తిరుగుతుంది. ముందు ఆ విషయం తెలుసుకో. మా అక్కని ఇంకొక మాట అన్నావంటే ఇక్కడే చంపేస్తాను.
ఇంతవరకు నాటకాలాడింది మీరు, తప్పులు చేసింది మీరు, అవన్నీ సహించింది మా అక్క. ఇంకా మా అక్కదే తప్పు అన్నావంటే ఆడదానివని కూడా చూడను. గోపి, ఏంట్రా ఇది? కట్టుకున్న భార్య మీద చెయ్యెత్తుతావా? అలా కొట్టే అధికారం నీకెవరిచ్చారు? ఆ అమ్మాయి యొక్క మాట అంటే నువ్వు మాటకి మాట సమాధానం చెప్పు, లేదా నచ్చజెప్పి నీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించు. అంతేకాని ఆడపిల్లని కొట్టడానికి అలా చేయొచ్చా? అది తప్పని నీకు తెలీదా? ఏంటక్క, ఇంకా వీళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి? వాళ్ళు అన్ని మాటలు అంటున్నా కానీ వాళ్ళని కొట్టకుండా క్షమించమంటావా? అది కాదురా గోపి. ఆహాహా, ఇంకాపుతావని నాటకాలు ఎంత గొప్పగా నటిస్తున్నారు. మా ఇంటికొచ్చి సుష్మా నీ భర్త కోసం నువ్వు రాని నాకు చెప్తే నా మంచి కోసం చెప్పావనుకున్నాను, కానీ మా మమ్మీ చెప్తూనే ఉంది వాళ్ళని నమ్మకు అని. నేనే గుడ్డిగా నమ్మొచ్చాను, అందుకు బాగా బుద్ధొచ్చేలా చేశావు. ఇక్కడికి పిలిచి నన్ను అవమానించడానికే కదా నువ్వు రమ్మని చెప్పావు. గోపి, నీకు నేను కావాలంటే నువ్వు మా ఇంటికి రా, లేదంటే నీ ఇష్టం. చూసావు కదక్క, వాళ్లలో ఎక్కడా మంచి అనేది ఉండదు. నువ్వు మమ్మల్ని కలపాలని మంచిగా ఆలోచించి వెళ్ళి చెప్పావు, కానీ అది కూడా నీ స్వార్థమని వాళ్ళు మాట్లాడారు. అదక్క వాళ్ళ బుద్ధి. అలాంటి వాళ్లతోనా నన్ను కలపాలని చూస్తున్నావు? అలాంటి వాళ్ళ కోసమా ప్రాణంగా ప్రేమించిన నన్ను దూరం చేసుకున్నావు? ఎప్పటికైనా మారక్క. మంచి ప్రయత్నం చేశావు రాణి, కానీ వాళ్లే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎలాంటి వాళ్లైనా మారడానికి కొంత సమయం పడుతుంది, అంతవరకు మనమే ఓపిక పట్టాలి. అమ్మా రాణి, నువ్వు బాధపడొద్దు. వాళ్ళు ఎప్పుడు మారితే అప్పుడే గోపి విలువ తెలుసుకుని వస్తారు. అంతవరకు నువ్వు మాత్రం బాధపడొద్దు. కళ్యాణ్, వంశీలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా? కనిపిస్తోంది, కానీ అది ఇంప్రూవ్మెంట్ అనుకోవాలో లేదో నాకైతే అర్థం కావట్లేదు. వంశీకి డ్రాయింగ్ వేసే ఆర్ట్ ఉంది, తను ప్రపంచాన్ని మర్చిపోయినా ఆ ఆర్ట్ని మాత్రం మర్చిపోలేదు. తను ఇంట్లో ఒక ఫోటో వేశాడు, కానీ తన ఫేస్ మాత్రం ఫుల్గా వేయలేకపోతున్నాడు. అది తను ప్రేమించిన వర్షాది, అందుకు నిదర్శనంగా విత్ లవ్ వర్ష అని కింద సైన్ కూడా చేశాడు. నిజమైన ప్రేమ విజయాన్ని సాధించకపోతే మనిషిని ఇలాంటి పరిస్థితికి తీసుకువస్తుందని వంశీని చూస్తుంటేనే అర్థమవుతుంది. మరిప్పుడు వంశీకి ఎలా ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నావు? ఒక్కటే మార్గం, ఆ వర్ష ప్రపంచంలో ఎక్కడున్నా తనని తీసుకొచ్చి వంశీ ముందు నిలబెట్టాలి. ఇంత గొప్ప ప్రేమని కాదు అనుకోవడానికి కారణం ఏంటో ముందు అది తెలుసుకోవాలి. మంచి నిర్ణయం తీసుకున్నావు కళ్యాణ్. తన ప్రేమ గెలుస్తుంది అన్న నమ్మకం వచ్చినప్పుడు వంశీ మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తాడు. ఇద్దరు ప్రేమికులను కలిపిన ఘనత నీకే దక్కుతుంది. లేదురా, వాళ్ళిద్దరినీ కలిపే పరిస్థితి ఇప్పుడు లేదు. వంశీ ప్రేమించిన వర్షకి పెళ్ళైపోయిందని సీత చెప్పింది.
పెళ్ళైన అమ్మాయిని తన భర్త నుంచి విడదీసి వంశీకి దగ్గర చేయలేను. వంశీ ఆకోపంతోనే సమంతని పెళ్లి చేసుకున్నట్టున్నాడు. ఇప్పుడు వర్ష వస్తే తప్ప వంశీలో మార్పు రాదని అర్థమైంది. ఆ వర్షాన్ని వెతికే పనిలోనే ఉన్నాను. కళ్యాణ్, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. ముందు నీ పెళ్లి మీద దృష్టి పెట్టు, తర్వాత వంశీ గురించి ఆలోచిద్దాం. ఏంట్రా, ఇంకా నీ శుభలేఖలు పంచడం అవలేదా? ఈరోజుతో అయిపోతాయిరా, ఇంకొక 10 మందికి ఇవ్వాలి. సీత అంటే ఈ అమ్మాయా? నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది ఈ అమ్మాయినా? అవునరా. వర్షాకి నువ్వు అనుకున్నట్టు పెళ్లి కాలేదు. ఏంట్రా, ఏమైంది? వర్షాకి నువ్వు అనుకున్నట్టు పెళ్లి కాలేదు. అదేంట్రా, వర్షాకి పెళ్ళవలేదని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? నేను చెప్పేది నిజమేరా? వర్షకి ఇంతకుముందు పెళ్లి కాలేదు, ఇప్పుడే కాబోతుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నాకు బాగా అర్థమవుతుందిరా. నువ్వు పెళ్లి చేసుకోబోతున్న సీత ఎవరో కాదు, వంశీ ప్రేమించిన వర్ష. ఏం మాట్లాడుతున్నావు ప్రశాంత్? ఈ పెళ్లి శుభలేఖ నేను ముందే చూసి ఉంటే ఈ నిజం నీకు ఎప్పుడో చెప్పేవాడిని. నువ్వు నాకు శుభలేఖ ఎప్పుడో ఇచ్చినా కనీసం నేను చదివే టైం కూడా నాకు దొరకలేదు. ఇప్పుడు చూశాకే నాకు అర్థమైంది, వంశీ ప్రేమించిన వర్ష, నువ్వు పెళ్లి చేసుకోబోతున్న సీత ఇద్దరూ ఒకరే. ప్రశాంత్, నేను నమ్మలేకపోతున్నాను. సీత నాకు అబద్ధం ఎందుకు చెప్తుంది? నేనెంతగానో అభిమానించే సీత, నా కూతుర్ని సొంత తల్లిలా చూసుకునే సీత ఇంత పెద్ద నిజం నా దగ్గర దాచిందంటే నేను నమ్మలేకపోతున్నాను రా. ప్రశాంత్, నువ్వు చెప్తుంది నిజమే కదా? మరొక్కసారి ఆలోచించుకుని చెప్పు. నువ్వు చెప్తుంది నేను పెళ్లి చేసుకోబోయే నా జీవిత భాగస్వామి గురించి, నేను నిప్పులా భావించే నా సీత గురించి. నీతో అబద్ధం చెప్తే నాకేం వస్తుందిరా? వంశీని నేను మొదటిసారి చూసినప్పుడు తను ఏమీ మాట్లాడలేదు. ఎంత ప్రయత్నించినా కూడా తను స్పందించలేదు. కానీ తన జేబులో ఉన్న వర్ష ఫోటో తీస్తే మాత్రం తను రియాక్ట్ అయ్యాడు. తను అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వర్ష మీద తనకి ఎంత అభిమానం ఉందో ఆ క్షణమే నాకు అర్థమైంది. అప్పుడు తన పేరు వర్ష అని నాకు తెలియదు, కేవలం వంశీని ప్రేమించిన అమ్మాయిగా మాత్రమే తెలుసు. ఆ వర్ష సీతగా మీ హాస్పిటల్లో పనిచేస్తుందని, నువ్వే తనని పెళ్లి చేసుకోబోతున్నావని నేను ఊహించలేకపోయాను. ఎన్నిసార్లు మనం కలిసినా సీత నేనెప్పుడు చూడలేదు. ఒకసారి నువ్వు ఫోన్లో చూపించాలి అనుకున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల నేను చూడలేకపోయాను. ఆ రోజే నేను చూసి ఉంటే ఈ విషయం అప్పుడే నీకు చెప్పేవాడిని. ఈరోజు శుభలేఖ మీద ఆ ఫోటో చూశాక నేను గుర్తుపట్టాను. కానీ అసలు తను ప్రేమించిన వ్యక్తి తన కళ్ళ ముందు అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సీత ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంది? అసలు వర్ష సీతగా ఎందుకు మారిందో ముందు అది తెలుసుకో, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించు. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఈ క్షణాన కూడా ఈ నిజాన్ని నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. ఎంతో అమాయకంగా కనిపించే సీత, మంచితనానికి మారుపేరుగా కనిపించే సీత,
ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచింది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వంశీ ప్రేమేంటో తెలుసు, వర్ష విషయంలో వంశీ ఎలా మాట్లాడుతున్నాడో కూడా తెలుసు. అన్ని తనకు తెలిసినా కూడా తన కళ్ళల్లో గాని మాటల్లో గాని ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా ఉంది. అసలు ఇదంతా సీత ఎందుకు చేసిందో ముందు నేను తెలుసుకోవాలి. నా జీవితంతో తను ఎందుకు ఆడుకోవాలనుకుందో నేను తెలుసుకోవాలి. ప్రశాంత్, నువ్వు నాకు ఒక మాట ఇవ్వరా? ఈ నిజం నువ్వు నాకు చెప్పావన్న నిజాన్ని నువ్వు ఎవ్వరి దగ్గర చెప్పొద్దు. పూర్తి వివరాలేంటో నేను తెలుసుకునేంత వరకు ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచుతాను అని నువ్వు నాకు మాట ఇవ్వరా? నువ్వు నా స్నేహితుడివి, నీ జీవితం బాగుండాలని నేను కోరుకుంటాను. వర్ష ఇదంతా ఎందుకు చేసిందో తెలుసుకో. వంశీ అలా అయిపోతున్నా కూడా తను అదే నిర్ణయంతో ఉంది అంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. ఆ కారణమేంటో ముందు నువ్వు తెలుసుకో, తర్వాత ఏం చేయాలన్నది నిర్ణయించుకో. ఇంత సమయంలోగా తను సమాధానం చెప్పాలి అని గడువు పెట్టు. నీ మీద తనకు అభిమానం ఉంటే నీ నిర్ణయం తనకిష్టమని చెప్తుంది. నువ్వంటే ఇష్టం లేకుండా నువ్విచ్చిన గిఫ్ట్ అయితే తీసుకోదు. నువ్వంటే ఇష్టం లేకుండా నీతో తన మనసు పంచుకోదు. మోసం చేశావు సీత. నీ పేరు వర్ష అని నిన్ను ప్రేమించిన వ్యక్తి నీ కళ్ళ ముందే ఉన్నాడని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా నటించావు. చివరికి పసిపిల్లని, నా కూతుర్ని కూడా మోసం చేశావు. తను అమాయకంగా నిన్ను అమ్మా అని పిలుస్తుంటే నువ్వు తనని అభిమానిస్తున్నావు అనుకున్నాను. కానీ నీ అభిమానం వెనకాల ఇంత పెద్ద నటనుందని నేను తెలుసుకోలేకపోయాను. అసలు ఇదంతా నువ్వెందుకు చేశావో తెలుసుకోవాలనే వస్తున్నాను. వంశీ, నువ్వు ఇలా అయిపోవడానికి కారణం నేనే అని నాకు తెలుసు. నీ ప్రేమను కాదన్నాను, ఆ బాధతోనే నువ్వు ఈ పరిస్థితికి వచ్చావన్న నిజం నాకు తెలిసినా ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. నా కళ్ళ ముందే నువ్వున్నా సరే నేను నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను. కనీసం నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి సీత, ప్రపంచాన్నే మర్చిపోయిన వంశీతో ఏదో మాట్లాడుతున్నట్టున్నావు? అదే సార్, తనని బాగు చెయ్యాలనే కదా మీరు ఇంటికి తీసుకొచ్చారు. తను బాగుండాలనే కదా నేను కోరుకుంటున్నాను. అదే మాట వంశీకి చెప్తున్నాను. అలా ఎందుకు చెప్పడం సీత? నువ్వు ప్రేమించిన వర్షాని నేనే నీ కళ్ళ ముందే ఉన్నాను, కానీ కనికట్టు చేస్తున్నట్టుగా అందరినీ మోసం చేస్తున్నాను. మరీ ముఖ్యంగా నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన ఈ పిచ్చి కళ్యాణ్ణి పిచ్చివాణ్ణి చేసి ఆడిస్తున్నానని చెప్పో. నువ్వు చేసిన పని నాకు తెలియకపోయినా నువ్వే తన ప్రాణమని వంశీకి తెలుసు కదా.
కనీసం వంశీ అయినా తెలుసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఇక నీ నాటకాలు ఆపు వర్ష. నీ పేరు సీత కాదు. నువ్వు చెప్పిన దాంట్లో ఏది నిజం లేదు. నీ పేరు అబద్ధం, నీ బ్రతుకు అబద్ధం, నువ్వు చెప్పిందంతా అబద్ధం. కేవలం నటనతోనే బ్రతుకుతున్నావు. నటిస్తూనే మమ్మల్ని అందరినీ మంచిదాన్లా నమ్మించావు. చివరికి పసిపిల్ల కూడా అమ్మ అని నిన్ను ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే తన దగ్గర కూడా నేను నీకెప్పటికీ అమ్మని కాలేనమ్మా. నా మనసు వంశీ దగ్గరే ఉంది. తను ప్రేమిస్తున్న మనిషిని నేను, నా కోసం ఒక వ్యక్తి పిచ్చివాడైపోతున్నాడు. అలాంటి నేను నీకు అమ్మని ఎలా అవుతానని నా కూతురు దగ్గర కూడా చెప్పకుండా నటించావు. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? నేనే వర్షాని, కానీ అనేజాని నేను ఎందుకు దాచానంటే. ఇంకా చాలు. ఇప్పుడు నువ్వు ఏమీ చెప్పకు, చెప్పే అర్హత కూడా నీకు లేదు. నువ్వు నిజాన్ని దాచలేదు, నన్ను మోసం చేశావు. నా ఇంట్లో ఆశ్రయం పొందుతూ నా నీడలో బతుకుతూ నేనే దేవుణ్ణని నన్ను నమ్మిస్తూ వంచన చేశావు. నీలాంటి వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు. నిన్ను ప్రేమించిన పాపానికి నువ్వు తన కళ్ళ ముందే ఉన్నా తనకి దగ్గర కావడం లేదని, తనకి దూరం అయిపోతున్నావని, నీ మీద ఉన్న పిచ్చి ప్రేమను చంపుకోలేక చివరికి పిచ్చివాడిలా మిగిలిపోయాడు. నమ్మిన వారిని వంచడం ఇది మాత్రమే నీకు తెలిసిన విద్య. నన్ను మాట్లాడివ్వండి. ఇదే నిజం నువ్వు ముందే చెప్పుంటే నువ్వు ఎంత గొప్పదానివో అని నేను అనుకునేవాణ్ణి. నీలాంటి దాని మెడలో తాలి కడితే నా కూతురికి తల్లిని కాదు ఒక రాక్షసిని తీసుకొచ్చిన వాణ్ణవుతాను. నా జీవితంలోనూ నా ఇంట్లోనూ నువ్వు ఉండడానికి స్థానం లేదు. తక్షణమే బయటికి పో.